హలో ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను క్యాబేజీ కొబ్బరి ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన పదార్థాలు కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఒక బౌలు దీంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి మిక్సీలో కాస్త బరక గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు ఈ క్యాబేజ్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా శనగపప్పు వేసి ఇలా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకోండి మనకి ఆనియన్ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి దీంతోపాటు కొద్దిగా ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి మనకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా ఇందులో వేసి వీటన్నిటినీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి మనకు వేసిన క్యాబేజ్ కాస్త ఉడకాలి కాబట్టి మూత పెట్టి దీన్ని బాగా మగ్గించుకోండి క్యాబేజ్ మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోండి మనం పచ్చి కొబ్బరి తురుమును వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎలాగో ఫెస్టివల్ సీజన్ కదా కొబ్బరికాయలు బాగా వాడుతుంటాం కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి దాంతోపాటు కొద్దిగా కారపొడి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేంతవరకు ఇలా కలుపుకోండి మనకు కొబ్బరి ఇంకా క్యాబేజ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఒక మూత పెట్టి ఐదు పది నిమిషాలు మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇంతేనండి టేస్టీగా సింపుల్గా క్యాబేజ్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్